బైబిల్ని మనం అలవాటు చేసుకున్న విధానం ఏంటంటే సీజనల్గా అలవాటు చేసుకోవడం. బైబిల్ అలా చదవకూడదు. సీజనల్గా బైబిల్ని చదవడం స్టార్ట్ చేస్తే ఎప్పటికీ బైబిల్ మనకు అర్థము కాదు. బైబిల్ని టెస్ట్ బుక్లా పిల్లలు స్కూల్కి పట్టుకెళ్తున్నట్టు కూడా ట్రెడిషనల్గా మనం చర్చికి బైబిల్ మోసుకెళ్తామని కూడా బైబిల్ లేదు. బైబిల్ని దేవా ఎందుకు ఇచ్చావయ్యా మా అందరికీ, చెప్పేవాడి చేతిలో బైబిల్ పెట్టావు, వినే నా చేతుల్లోని బైబిల్ పెట్టావు, ఎందుకు పెట్టావని బైబిల్ని అడిగితే ఏ రిలీజియన్గా పిలువబడుతున్నా ఎందులో లేని ఒక తత్వం ఏంటో తెలుసా, నేర్చుకుంటామని ఇచ్చాడు. మీరు ఏదైనా గమనించండి, మీరు ఏ టెంపుల్కి పోయినా అక్కడ నేర్చుకునేది ఏముండదు. మీరెక్కడికి పోయినా, మీరు ఏ విధానానికి పోయినా అక్కడ రాయితీలు మాట్లాడుకునేది తప్ప ఒక్క క్రిస్టియానిటీ మాత్రమే సండే, ఎవ్రీ సండే నేర్చుకోవాలి. ఏమి నేర్చుకుంటారు? వాక్యము నేర్చుకుంటారు. అక్కడికి వెళ్ళి మీరేం చేస్తారు రాను ఒక అన్యుడు మనల్ని అడిగితే అక్కడ నిలబడి ఒక దైవజనుడు మాట్లాడతాడు, కూర్చుని ఆయన చెబుతున్న సంగతులు అలా ఉన్నవో లేదో ప్రతిరోజు మేము ధ్యానిస్తున్న సంగతులు సరితూగుతూనే లేదు చూస్తూ నేర్చుకుంటాం. ఏమి నేర్చుకుంటారా? బతుకు పాఠాలు నేర్చుకుంటాం. అంటే బతుకు పాఠాలు ఈ భూమి మీద లేవురా అని ఎవడైనా అడిగితే లేవుగాక లేవు. సమాజంలో చాలామంది చెబుతున్నారుగా నీతి సూత్రాలు అంటే, అవి నీతి సూత్రాలే చెప్పారు తప్ప దాని వలన ఒరిగేది ఏమీ లేదు. మన జీవితాలు బాగుపడాలన్నా, జీవితాలు కట్టబడాలన్నా జీవితాన్ని ఇచ్చినోడు చెప్పాలి. జీవితాన్ని ఇచ్చినవాడు ఎక్కడ చెప్పాడు? కొండల మీద చెప్పలేదు, మెట్టల మీద చెప్పలేదు, నదీ పరివాహక ప్రాంతాల్లో చెప్పలేదు. ఎక్కడ చెప్పాడు? బైబిల్లో చెప్పాడు. బైబిల్ చదవ మనం, కొన్ని అధ్యాయాలు పరిచయం ఉంది, కొన్ని వచనాలు మనకి పదే పదే అనేక ప్రసంగికుల నోట విన్నాం గనక ఆ పరంపర మనకు గుర్తుంది. కానీ వాక్యాన్ని ఎక్కువగా అందరూ అర్థం చేసుకున్నది ఏంటంటే సీజనల్గానే అర్థం చేసుకున్నారు. మచ్చుకు రెండు ఉదాహరణ. పొరపాటున ఎవరి దగ్గరైనా 127వ కీర్తన చదవాలనుకుంటున్నారు, ఏ సీజన్లో చదువుతారు చెప్పండి? పర్లేదు, సిగ్గుపడకండి, చెప్పండి. 127వ కీర్తన చదవాలంటే ఎవడొకడు పుట్టాలి, లేదా చదవాలి. 90వ కీర్తన చదవాలంటే చెప్పాలి, ఎవడొకడు చచ్చిపోవాలి, లేదా చదవాలి. మీకు అర్థమవుతుందో లే, ఒక్కొక్క వాక్యాన్ని ఒక్కొక్క సీజనల్గా ఎవరు అలవాటు చేశారు? దినానికి ఒకటి, పుట్టడానికి ఒకటి, పెళ్లికి ఒకటి, ఎవరు చెప్పారు? ఇదేమన్నా మంత్రాల పుస్తకం అలా చదవమని బైబిల్ రాయించాడా? ఓపెనింగ్ ఒకటికి, నడిస్తే ఒకటి, శుభకార్యాలు పేరట, ఇవన్నీ ఈ ప్లకార్డ్స్లా ఎవరు తయారు చేశారు? ఎవరో తెలియని వారు, ఎవరో వాక్యాన్ని అర్థం చేసుకోలేని వారు, ఎవరో ఈ జ్యోతిష్యాన్ని వదలలేని వారు ఎవరో అలవాటు చేశారేమో. ఏమో ఆ విధానంలో మనం ఎంతకాలం కొనసాగినా మనకు బైబిల్ అర్థం కాదుగా కాదు. అందుకే చూద్దాం, అది కీర్తనైనా, అధ్యాయమైనా, పత్రిక అయినా, గ్రంథమైనా, ఏదైనా ప్రతి తరములో ప్రతి ఒక్కరము చదువుకోవాలని దేవుడు రాయించాడు. అందుకే మీరు చూడండి, 127 చదవాలంటే ఎవడొకడు పుట్టాలి, 90వ కీర్తన చదవాలి అంటే ఎవడొకరు చనిపోవాలి. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం చదవాలంటే చెప్పాలి. సరే, ఎంత జీకే బిడ్డలకు అలవాటు అయిపోయాడు. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం చదవాలంటే పెళ్ళి అయిపోవా? ఎఫ్సి పత్రిక చదవమ్మా. నేను అడుగుతున్నాను, ఇలాగే బైబిల్ చదవాలనుకుంటే సర్లే స్పర్జన్ గారు ఏమన్నారు చెప్పిన, మీరు దేవునికి చాలా దూరంగా బతుకుతున్నారు. మహావిప్లవకారుడు ఈరోజు స్వేచ్ఛ అనే పేరుతో ప్రతి ఒక్కరి చేతుల్లో బైబిల్ పెట్టిన మార్టిన్ లూథర్ అన్నగారు ఏమన్నారు తెలుసు, ఎవ్రీడే బైబుల్ చదవకపోతే, ఒక క్రమానుగతంగా నేర్చుకోకపోతే బతుకులను కట్టుకోవడం రాదు. అందుకే చూద్దాం, బైబిల్ని ఒక విధానంలో కాకుండా బైబిల్ ఒక పద్ధతిగా నేర్చుకునే